హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా ఉండే పూరీ కర్రీని హోటల్ స్టైల్లో మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కళాయి తీసుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, తాలింపు గింజలు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్, గ్రీన్ చిల్లీ, చిక్కుడు పసుపు వేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వేరే బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకొని 50 ml వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని పెట్టుకున్న శనగపిండి వాటర్ని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకొని ఎక్స్ట్రా 250 ml వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసి స్మాష్ చేసుకున్న పొటాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేశ్ అండ్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.